వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్. మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం అడ్డాకుల మండల కేంద్రంలో కేఎల్ఐ బ్రాంచ్ కెనాల్ ద్వారా వచ్చే సాగునీటి కాల్వకు జలపూజ చేసిన దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి గారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి మాట్లాడుతూ కేఎల్ఐ బ్రాంచ్ కెనాల్ ద్వారా అడ్డాకుల వద్ద పెద్ద చెరువుకు సాగునీరు రావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, మంత్రులు నిరంజన్ రెడ్డి గారికి, శ్రీనివాస్ గౌడ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తమ గ్రామానికి సాగునీటి రావడంతో ముఖ్యమంత్రి గారికి, ఎమ్మెల్యే గారికి, రైతులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఒక నిమిషం అయిపోయినా ఓకేనా? అడ్డం రావద్దు, పోలీస్ తప్పుడు ఎవరు చేతులు ఓకేనా? మీరు ఎనిమిది దేవరకద్ర నియోజకవర్గం అడ్డాకుల మండల కేంద్రంలోని అడ్డాకుల పెద్ద చెరువుకు కృష్ణా జలాలు వచ్చిన సందర్భంగా ఇలా జలపూజ చేయడం జరిగింది. రైతులందరి సమక్షంలో, ప్రజాప్రతినిధులందరి సమక్షంలో ఈ ప్రాంత ప్రజల చిరకాల కోరిక. అసలు ఎక్కడ ఉన్న కృష్ణమ్మ ఏ లెవెల్లో ఉన్నది, ఇలా అడ్డాకలు ఏ లెవెల్లో ఉంది, అటువంటి కృష్ణా నీళ్లు కింది నుంచి పైకి వస్తాయా అని చాలా సందేహాలు ఉండే. కానీ కృషి అంటే పట్టుదల ఉంటే ఏదైనా సాధిస్తామనే దానికి నిదర్శనమే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఇలా ఆయన పట్టుదల పట్టి 14 ఏళ్ళు కష్టపడి నా సాగుతోటైనా తెలంగాణ రావాలని కష్టపడ్డాడు కాబట్టి తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చిన తర్వాత రానే రావు నీళ్ళు అనుకున్న ప్రాంతానికి కూడా ఈరోజు లిఫ్ట్ ఇరిగేషన్ తోటి నీళ్లు తీసుకొచ్చిన సందర్భం. ఈ సందర్భంగా మరొకసారి గుర్తు చేస్తా ఉన్నా, ఏమొస్తుంది తెలంగాణ అన్న ప్రతిపక్ష నాయకులు, తెలంగాణ వస్తే ఏమవుతుంది, ఏం మేలు జరుగుతుంది, ఏం లాభం అన్నోళ్ళు తీసుకుంటూ ఇలా అడ్డాకుల పెద్ద చెరువు దగ్గర చూస్తే అర్థమవుతుంది. ఇవాళ ఫిబ్రవరి 22వ తారీఖు, దాదాపు 5 నెలలు అయింది వర్షాలు లేక. కానీ ఇలా ఎంత పర్వాలు నొప్పుకుంటే కృష్ణమ్మ ఇలా ఈ జలాలకు వస్తుందో చూస్తేనే ఆనందం అవుతా ఉంది. ఇలా గిందు కొరకే కదా తెలంగాణ కష్టపడి తెచ్చుకున్నది. ఇలా ఎక్కడ శ్రీశైలం బ్యాక్ వాటర్ నీళ్లు, ఎక్కడ అడ్డాకుల హైవే మీద శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి 3 దఫాలుగా లిఫ్ట్ చేసి, కేఎల్ఐ ద్వారా లిఫ్ట్ చేసి అక్కడి నుంచి మంగనూరు నుంచి
కొత్తగా ఒక గన్పూర్ బ్రాంచ్ కెనాల్ తీసుకొచ్చి మేము నిరంజన్ రెడ్డి గారు ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారిని కలిసి ఒక చిన్న ప్రయత్నం చేస్తే 25,000 ఎకరాలకు నీళ్ళు వస్తాయని ముఖ్యమంత్రి గారిని ఒప్పించి ఒక 100 కోట్లు శాంక్షన్ చేయించుకొని ఇలా గన్పూర్ బ్రాంచ్ కెనాల్ శాంక్షన్ చేసుకోవడం రిజర్వాయర్ కింద ఈ ఆయకట్టు మొత్తం కవర్ అవుతుంది. అయినా కూడా ముఖ్యమంత్రి గారికి చెప్పి కరువైన ప్రాజెక్టు మీద గిరే ప్రతిపక్షాలు కేసులు వేసారు కాబట్టి ఆ కేసుల మూలంగా లేట్ అవుతూ ఉంది కాబట్టి ఈ 100 కోట్లు ఇస్తే దేవరకర నియోజకవర్గంలోని 10,000 ఎకరాలకు భూత్పూర్ ముసాపేట అడ్డాకల సగం గ్రామాలకు అదేవిధంగా వనపర్తి నియోజకవర్గంలో 15,000 గ్రామాలకు ఒక 6 పంటలు మనం ముందే పండించుకోవచ్చు కరువైన అయ్యే కంటే ముందు అంటే ముఖ్యమంత్రి గారు సంతోషంతో సంతకం పెట్టి 107 కోట్లు శాంక్షన్ చేసిన సందర్భంగా ఇవాళ ఈ నీళ్లు తీసుకురాగలిగింది. నిజంగా ఈ నీళ్లు ఇంకా 1-2 ఇయర్స్ బ్యాక్ వచ్చేది ఉండే ఈ మండలంలో అన్ని గ్రామాలకు ఆల్రెడీ వచ్చినాయి. అంటే ముసపేట మండల్, అడ్డాకల్ మండల్, కందూరు వాగు ద్వారా మనం నిజాలపూర్ నుంచి డైరెక్ట్ సర్లాసాగర్ వరకు గత 2-3 ఏళ్ళుగా వాగులో వదులుతూ ఉన్నాం. ఈ అడ్డాకలకు రావడానికి దాదాపు ఒక 1 కిలోమీటర్ అక్విడక్ట్ ఏదైతే ఉన్నదో ఆ అక్విడక్ట్ లేట్ అయిన కారణంగా, అంటే 1 కిలోమీటర్ అక్విడక్ట్ కట్టడం అనేది చాలా పెద్ద విషయం, అది కట్టడం లేట్ అయిన కారణంగా మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారి జన్మదినం సందర్భంగా ఆ అక్విడక్ట్ కంప్లీట్ చేసుకొని అక్విడక్ట్ నుంచి నేను నిరంజన్ రెడ్డి గారు మంత్రి గారు నీళ్లు వదలడం జరిగింది. ఆ నీళ్లు ప్రయాణం చేస్తూ ఈరోజు అడ్డాకల మండలంలోని పెద్ద చెరువుకు రావడం జరిగింది. చాలా పెద్ద చెరువు ఇది, దీని కింద ఆయకట్టు కూడా చాలా గొప్పగా ఉంటుంది. దీంతోపాటు కాటారం కానీ, తిమ్మాయపల్లి కానీ, అదేవిధంగా కందూరు కానీ, చిన్న మునిగల చెడు కానీ, పెద్ద మునిగల చెడు, చాలా గ్రామాలకు గొలుసుకట్టు చెరువుతోటి ఒక 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 చెరువు నిండిందంటే